ఇదిగోండి, బీరకాయ వడలకి కావలసిన పదార్థాలు. బీరకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, బియ్యపిండి అండి, మిల్లాడించిన పిండి ఇది. ఇది ఏం చేస్తారంటే బీరకాయలు చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద తరిగేసేసి అది ఉప్పు వేసి కలిపేసి కాసేపు ఉంచితే నీరు వస్తుందండి. ఆ నీటిలోనూ దాంట్లోని బియ్యపిండి, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర తరిగేసేసి వేసేసి వడల కింద వేసేస్తానండి. వేసినప్పుడు మీకు చూపిస్తాను. అది ఇదిగో అండి, బీరకాయ ముక్కలు సన్నగా తరిగేసాను. దీని మీద సరిపడా ఉప్పు వేసేస్తున్నానండి. అప్పుడు ఉప్పు వేసేసి ఇలాగా ఇంకో చూసారా, ఇలా చేసేస్తేను ఇదిగోండి, అదిగో నీరు, నీరు ఎలా వస్తుంది చూసారా, అలా నీరు వచ్చేస్తుంది. నీరు వచ్చేసినప్పుడు ఇంకోటి కారం, సరిపడ కారం, ఇదిగోండి కొత్తిమీర, ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు, అవన్నీ ఇలా కలుపుకునండి. కారం అది అంటే ఇలా కలిపి అప్పుడు పిండి, కప్పుడు పిండి అన్నాను కదా, పిండి వేసేస్తున్నానండి. మనం సరిపోకపోతే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. సరిపోతుందండి ఇది, నీరు నీరు సరిపోతుంది అన్నమాట. బీరకాయలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం నీరు పోసుకోక్క నీరు పోసుకోక్కర్లేదు. ఇదిగోండి, ఇది సరిపోయింది. ఆ నీటికి, ఆ బీరకాయ ముక్కలకి, ఆ పిండికి, వాటికి సరిపోయిందండి ఇది. అందుకని ఇంకా మనం వడలు వేసేసుకోవడమే. ఇది నూనె పెట్టేసుకుని నూనె కాగాక వడలు వేసేసుకోవాలండి. అది ఇదిగోండి, స్టవ్ వెలిగించి నూనె పెడుతున్నానండి. నూనె ఆల్రెడీ మూకుట్లో పోసేసాను. ఇదిగోండి ఇప్పుడు వడల కింద వేసేస్తాను. ఇవి చాలా బాగుంటాయండి అన్నంలోనూ. ఎప్పుడైనా కూరలో విసుగొచ్చినప్పుడు మనకి ఎస్తమాట రోజు ఇదే కూర తినాలా అనుకునేటప్పుడు మాత్రం ఇలా చేసుకుని వేసుకుంటే అండి చాలా బాగుంటాయండి. సాంబార్ పెట్టుకుని మనం ఈ వడల కింద అవి వేసేసుకుని వేరే కూర రోజు ఇలా వేసుకుని తింటే బాగానే ఉంటుంది ఎప్పుడైనా. అది ఇవి బాలింతరాలప్పుడు, డెలివరీ అయ్యాక ఏమి తినకూడదు అన్నప్పుడు ఈ బీరకాయ తినచ్చు. పాత బియ్యం పిండి ఆడించేసుకుని ఇలా వడలు వేసి పెట్టచ్చు. మధ్యాహ్నం పూట అన్నంలోకి కూడా కూరలు అస్తమాటను ఒక పోపు కూర అంటే తీసుకొస్తుంది అప్పుడు కూడాను. ఇప్పుడంటే ఆ పచ్చళ్ళు లేవనుకోండి. అందుకు మూలాన్ని ఇలాగా చేసి పెట్టేవారు మాకు అప్పట్లో 75-76లో. ఇవి మా బామ్మగారు వాళ్ళును మధ్యాహ్నం పూట ఏమీ తినకూడదని, అంటే బియ్యపిండి తినచ్చు, బీరకాయ తినచ్చు, కారం తినచ్చు, అందుకని ఇందులో అందరూ తినేవే ఇవి. అందుకని పచ్చిమ బాగానే ఉంటుంది,
మనకి నువ్వు వెరైటీగా ఉంటుంది, రోజు ఆ ఒక్క కూరే కాకుండా అలాగా చేసి పెట్టివారండి మాకు. అది ఉల్లిపాయ వేసుకోకూడదండి, ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది, పకోడీ టేస్ట్ వస్తుంది, అందుకని ఉల్లిపాయ వేసుకోకూడదు. తినేవాళ్ళు ఇదిగోండి బీరకాయలు వడలు రెడీ అయిపోయాయి. మనం అన్నంలో తినొచ్చండి, మధ్యాహ్నం టీ తాగినప్పుడు తినొచ్చండి. ఏ కూరలు మనకి బాగాను ఇదవుతుంది అనుకున్నప్పుడు, విసుకొస్తున్నప్పుడు ఇలా వేసుకోవచ్చండి. వేసుకు తింటే చాలా బాగుంటుంది. అది ఇందాక చెప్పినట్టు బాలింత్రాలకి ఎలాగా పెడితే మంచి, చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళకి రోజు విసుకొస్తుంది కూరలోటి, మధ్యాహ్నం పూట ఏదైనా తినాలన్నప్పుడు ఇలా చేసి పెట్టచ్చండి. మనం తోటకూర కూడా ఇలా చేయొచ్చు, బీరకాయ చేయొచ్చండి. అది